సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో టీనేజర్స్కి బాగా పింపుల్స్ వస్తూ ఉంటాయి సో వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పింపుల్స్ అనేవి యాక్చువల్గా టీనేజర్స్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ టీనేజర్స్లో వస్తుంటాయి అది అంత అందరికంటే చాలా కామన్ ప్రాబ్లం అనమాట వాళ్ళు మెచ్యూర్ అయినప్పటి నుంచి మొదలవుతూ ఉంటాయి కొంతమందికి మెచ్యూర్ కాక ముందు నుంచి కూడా మొదలవుతూ ఉంటాయి అనమాట సో బేసిక్గా ఏంటంటే రాకుండా చేయటానికి మన చేతుల్లో ఏముండదు అందులో ఇప్పుడు కొత్తగా లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది చాలా చిన్న వయసు అప్పటి నుంచే చెత్త వీడియోస్ చూడటము టీవీల్లో చూడటము సెక్స్ సంబంధించినవి ఎక్కువగా చూడటము ఇలాంటివన్నీ చూడటం మూలంగా వాళ్ళ హార్మోన్స్ వాళ్ళది ఎక్సైట్ అయ్యి హార్మోనల్ ప్రొడక్షన్ కూడా పెరిగి దాని మూలంగా ఈ పింపుల్స్ అనేవి ఇంకా అర్లీ స్టేజెస్లో వచ్చేస్తున్నాయి ఇప్పుడు పూర్వకాలంలో అయితే ఇంకా కొంచెం లేటుగా వచ్చేవి ఇప్పుడైతే ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజ్ మూలంగా పిల్లల బ్రెయిన్ మెచ్యూరిటీ ఇంకా అర్లీగా అవుతున్న మూలంగా అంటే ఆడియో విజువల్ ఎఫెక్ట్ అనమాట ఇదంతా దీని మూలంగా ఒకటి తొందరగా పింపుల్స్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అదొకటే కాకుండా మనం తినే తిండి మూలంగా కూడా ఈ పింపుల్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో అందరికీ కూడా హరి స్కూల్కి వెళ్ళిపోవాలి కాలేజ్కి వెళ్ళిపోవాలి ఇంకా ఇదే గొడవలో ఉంటున్నారు సో ఈ ఫాస్ట్ ఫుడ్ తినటం బాగా ఎక్కువగా నేర్చేసుకున్నారు అందరూ ఈ ఫాస్ట్ ఫుడ్ మూలంగా కూడా ఈ పింపుల్స్ ఎక్కువ కారణం సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం మరి వీటికి సంబంధించి సో బేసిక్గా పింపుల్స్ అనేవి కొంతవరకు వంశ కూడా వస్తుంటాయి మా దగ్గరికి పేషెంట్స్ వచ్చినప్పుడు మేము తల్ వాళ్ళ పేరెంట్స్ ఫేసెస్ కూడా మేము చూస్తుంటాం వాళ్ళ పేరెంట్స్ ఫేస్ మీద ఏమైనా స్కార్స్ ఉన్నాయా అప్పుడు వాళ్ళ టీనేజ్ టైంలో పింపుల్స్ వచ్చి వాళ్ళ మొహం మీద స్కార్స్ ఉన్నాయా సో అలా ఉన్నాయి అంటే తప్పనిసరిగా ఈ మన ఈ పేషెంట్కి కూడా అలా అవ్వచ్చు అని ముందు నుంచే జాగ్రత్త పడి సరైన దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలన్నమాట సో అందుకని పింపుల్స్ వచ్చాయి చాలామంది పేరెంట్స్ ఏంటంటే ఏం కాదులే వయసులో వస్తాయి పింపుల్స్ తగ్గిపోతాయి ఏం కాదు దానికి పెద్ద ట్రీట్మెంట్ ఏంటి అంటుంటారు కానీ ఈ రోజుల్లో ఏమైందంటే స్కూల్ పిల్లలు కూడా వాళ్ళ స్కిన్ బాగా ఉండాలి అందంగా ఉండాలి అని చాలా కోరిక ఎక్కువ ఉంటుంది అండ్ చేత తల్లిదండ్రులు పట్టించుకోపోయేటప్పటికి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం అలాగే పార్టీస్కి వాటికి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతుంటారు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా గేల్ చేస్తుంటారు ఈ ప్రాబ్లమ్స్తో సతమతం అయిపోతూ ఉంటారు అనమాట చేత పేరెంట్స్ కూడా పింపుల్స్ అని చెప్పి కొట్టేయకుండా వచ్చి డాక్టర్ దగ్గర సలహా తీసుకోవడం చాలా మంచి పద్ధతి సో ఇదొకటే కాకుండా ఇంట్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోగలిగితే కొంతవరకు ప్రివెంట్ చేసుకోవచ్చు పింపుల్స్ రాకుండా ఒకటి స్కిన్ క్లీన్గా ఉంచుకోవటం ఒకటి ఆ తర్వాత రెండోది ఏంటంటే నేను ఇప్పుడే చెప్తున్నాను ఫాస్ట్ ఫుడ్ గురించి అంటే డైరీ ప్రోడక్ట్స్ ఉన్న ఫుడ్ ఏది తినకూడదు పిజ్జాస్ కానీ బర్గర్స్ కానీ చాక్లెట్ కానీ పేస్ట్రీస్ కానీ బిస్కట్స్ కానీ ఇవన్నీ కూడా నో అనే చెప్తాం మిల్క్ మిల్క్ ప్రోడక్ట్స్ పన్నీరు చీజు ఇవన్నీ కూడా డైరీ ప్రోడక్ట్స్ దీంట్లో కొన్ని హార్మోన్స్ కలుపుతారు ఏంటంటే ఎందుకంటే ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే పాలు ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి పశువులు పశువులకి పెట్టే తిండిలో వాళ్ళు హార్మోన్స్ కలిపేస్తున్నారు సో దాంతో ఏమవుతుందో హార్మోన్ ఆ తిండిలో వెళ్ళి ఆ పశువుల నుంచి వచ్చే పాలల్లో కూడా ఈ హార్మోన్ వచ్చేస్తుంది సో ఈ హార్మోన్ మనం ఇదే పాలు పాల ప్రోడక్ట్స్ అన్నీ మనం తీసుకునేటప్పటికీ అవన్నీ మనకి బాడీలోకి వెళ్ళిపోయి మనకి ఈ పింపుల్స్ అన్నీ కూడా రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయి అన్నిజాత పూర్వకాలం కంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా పింపుల్స్ ఎక్కువగా వస్తున్నాయి అనమాట అయితే మిల్క్ కూడా యూస్ చేయద్దంటారా మేడం అంటే ఏదైనా కూడా మితంగా వాడుకోవాలి ఇప్పుడు మిల్క్ అంటే మిల్క్ మిల్క్ ప్రోడక్ట్స్ మీరు ఒక గ్లాసే మిల్క్ రోజుకి తాగాను అనుకుంటారు కానీ బయట పిజ్జా తింటారు బర్గర్ తింటారు దాని నిండా కూడా మిల్క్ ప్రోడక్ట్స్ ఉంటాయి అలాగే చాక్లెట్ తింటే దాంట్లో మిల్క్ ప్రోడక్ట్ ఉంటుంది అలాగే పేస్ట్రీ తింటే దాంట్లో మిల్క్ ప్రోడక్ట్ ఉంటుంది సో ఇవన్నీ కలిపి ఎక్కువై ఇట్ కెన్ కోస్ వీటికి సంబంధించి ఎలాంటి హెల్త్ తీసుకోవాలంటారు మేడం ఇవన్నీ తినకుండా ఉండాలి తినకుండా ఉండాలి తినాల్సినవి తినాల్సినవి ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ సలాడ్స్ హోమ్ హోమ్ కుక్డ్ ఫుడ్ అంటే వీటిని ఇప్పుడు పిజ్జా బయట ఫాస్ట్ ఫుడ్ తింటే ఆపేస్తే కూల్ డ్రింక్స్ కోలాస్ అవన్నీ ఆపేసి ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నలు చేసిన అమ్మ చేసిన వంట తింటే చాలా మట్టుకు అంటే ఈ బయట ఫుడ్ మొత్తానికే అవాయిడ్ చేసేయాలా బయట ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ అవాయిడ్ చేయాలి ఫాస్ట్ ఫుడ్ అవాయిడ్ చేయాలి